రేమరేసి కొట్టారండి కేసి పిలిపించే రాజు చేస్తానని చెప్పి రేమరేసి కొట్టాడు రేమరేసి కొట్టాడు घर्षण केसलो सेटिल्मेंट निमित्तं स्टेशन कोच्चिन बालुडिपै वेमूरु एसआई दाड़ी चेशारनि बाधितुडि बंधुवुलु आरोपिस्तुन्नारु। रेंडु ग्रूपुल मध्य घर्षण जरगा अंदुकु कारणंगा भाविस्तुन्न बालुडिनि स्टेशन कु रप्पिंचारु पोलीसुलु। तल्लिदंड्रुलनु बयटिकि पंपि विचारिस्तू कानिस्टेबुल्तो कलिसि एसआई तनपै कत्तितो दाड़ी चेशाडनि बालुडु आरोपिस्तुन्नाडु। కత్తితో తో తలపై రెండు సార్లు నరికాడంటూ గాయాలతో స్టేషన్ బయటకు రాగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది। బాలుణ్ణి హుటాహుట్న తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి ఆ తర్వాత గుంటూరు జీజీహెచ్ కు తరలించారు। సెటిల్మెంట్ కోసం పిలిచి నరకడం ఏంటని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఏదో గొడవ అయిందంటే ఎస్ఐ గారు ఫోన్ చేశారంటే పెద్ద మనిషి ఊళ్ళో పెద్ద మనిషి ద్వారాగా కబురు అందింది। అందితే నేను పిల్లని మా నాన్నగారిని ఇంకా ఇద్దరు ముగ్గురిని తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఆటో మాట్లాడుకొని మహమ్మద్ రఫీ అయితే ఎస్ఐ గారేమో నాలుగు మాటలు చెప్పారు। ఏందివి దేనికి వచ్చింది ఏందనంటే ఏదో ఆ కుర్రోడు రమ్మన్నాడు నేను వచ్చానండి కొట్టుకుని కొట్టుకుందామో ఆళ్ళు అని అన్నారు। ఆళ్ళు కొట్టుకున్నారంట ఈ జంపనొళ్ళు జంపనొళ్ళు కొట్టుకుంటే ఈడిగడ చేయేశాడని ఈడి మీదే నెట్టారు। నెట్టినగడ ఎస్ఐ గారు వాళ్ళు కొట్టాల్సింది వాళ్ళకి న్యాయం చేయాల్సింది వాళ్ళకి న్యాయం చేశారు లాంటి పెట్టి ఏమూరు ఎస్ఐ ఆయన చేయాల్సింది వాళ్ళు కొట్టారో తిట్టారో మనకైతే తెలీదు మేము చూడాల మేము వచ్చేపాటికి మామూలుగా నుంచొని ఉన్నారు మేము స్టేషన్ కదా నాలుగు మాటలు చెప్పారో ఈడేందో చెప్పాడు మావాడేందో మహమ్మద్ రఫీ ఏమో చెప్పేదేందో చెప్పారు। చెప్పినాక తర్వాత లోనకి రమ్మని పిలిచుకెళ్ళారు గేట్ కాడించే మొదలుపెట్టారండి కొడతాం స్టేషన్లోనే గేట్ కాడించే కొడతాం సాగించారు। అయితేలే ఏదో తప్పు జరిగింది కదా పెద్ద మనిషి ఎస్ఐ గారు కొద్దిగా న్యాయంగా ఏదో నాలుగు డబ్బలు నాలుగు మాటలు చెప్పి పంపిస్తాను లోనకి తీసుకెళ్ళి కత్తి తీసుకొని జుట్టు కోసేశారని పిల్లడు చెప్పాడు। లోనకి పోయి తొంగి చూస్తేనే ఉంది నిద్ర కారుతుంది చెయ్యమాట అడ్డం పెట్టుకున్నాడు। హాస్పిటల్ తీసుకొచ్చాం ఒక ఐదు ఆరు కుట్లు పడినాయి మావాడిని కొట్టారండి బాగా కొట్టారండి జుట్టు కూడా కోసేసాడు అదంతా నిద్రండి సొక్క నిన్న బ్లే కత్తి పెట్టి కోసారంటే కత్తి పెట్టి కోసి జుట్టు ఏమో చేతులు పట్టుకున్నాడు ఈ చేతులు చూడండి నిత్రు గేట్ కాడ దారల్లే పడిపోయింది చూడలేకపోయా మా నాన్న అసలు అయితే కళ్ళు తిరిగి ఆడే పడిపోయాడు। పరిష్కారం చేద్దామని వచ్చా రామన్నారండి అదే పిల్ల పిల్ల ఇది గొడవ పడ్డారంట గొడవ పడితే ఒకడాళ్ళు రామంటే పోయాం పరిష్కారం చేద్దాం ఏం లేదు అని అన్నారు పిల్లడికి కొట్టినాళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు ఏసీ గారు ఫోన్ చేశారు ఏసీ గారు ఫోన్ చేస్తే ఇక వచ్చాము వచ్చి పరిష్కారం అని అన్నారు ఇక ఆడి నుంచి పిల్లాడిని లోపలికి పిలుచుకెళ్ళి కత్తితో కోశారు తలకాయ మీద ఎస్ఐ గారు ఒక దెబ్బ వెంట్రుకలు కొద్దామని కోసాడంట మళ్ళీ తర్వాత ఇంకా తగలేదని కోసాడంట ఐదు గుట్లు పడ్డాయి పిల్లాడు సోకలు పెడుతున్నాడు సోకలు పెడతాను చచ్చిపోతున్నాను సార్ సార్ చచ్చిపోతున్నాను సార్ అని దండాలు పెడుతున్నాడు మాకు వినపడతానండి మా వాడు పెద్దాడు ఆడక దండం పెడుతున్నాడు లేదండి సార్ అని ఇచ్చి పెట్టండి అని అంటున్నాడు లెక్క చేయలే